అందరికీ నమస్కారం. ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీం బౌలింగ్ చేస్తుంది. బేగంపేట బ్రిట్లీ బాల్ మీద ఉమ్మేసి బాల్ ను తొడకేసి రుద్దుతున్నాడు. దూల్పేట ధోని బ్యాట్ తో రోడ్డు మీద కొడుతున్నాడు. ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది, సర్దుకుంటున్నాడు. లీ బాల్ అరిగిపోయేలా, ప్యాంట్ చిరిగిపోయేలా ఇంకా రుద్దుతూనే ఉన్నాడు. ఏయ్ దొరకేస్తే చేతగొక్కో, ముందు బాలే. ఓ గ్రేట్ షాట్ సిక్సర్. ఒరేయ్ యదవ నా చిల్డ్రన్, స్ట్రీట్ లో క్రికెట్ ఏంట్రా? పక్కనే ఉన్న దిక్కుమాలిన టెన్ దగ్గరికి పోయి ఆడుకుని చావచ్చుగా. ఒరేయ్ దిక్కుమాలిన టెన్ దగ్గరికి రన్ రోయ్. నేను నమిలి ఊసేసే జర్దాపాను. ఇక్కడ ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంచు చూస్తానండి. నేను మళ్ళీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహీ కట్టు. యా కట్టపోతే ఇవా, గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా దాన్ని చెప్పుంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు, బతికుంటా ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే, ఏకే 740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి ఈ మ్యాటర్? నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నా ఉంటావు? సింగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగే ఉంటావు? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేదేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. 1108 2100. మొదట దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మూస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంట్ ఆఫ్ సెటిల్మెంట్. తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటి వాడిని బుల్డింగ్ చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెన్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్లు బయటకి తీసి. మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని సృష్టి. ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పిరమ్మంటారా? మనం ఎక్కడికి వెళ్దాం? చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవడరా నా గ్లాస్ పగలగొట్టింది? నేనే ఎమోషన్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో, వచ్చి సంతకం పెడతాను. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు, అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని కైమా. మీరు ఎక్కడికి? మీరు మటన్ చేస్తారు చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే చడుచుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరు ఇక్కడే ఉండండి. తక్కువ అవసరం వైట్ హౌస్ అనుకున్నావా? 2 రెండు ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తావు అని అంటాను అనుకున్నారు కదూ. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్ లో ఇల్లు దిక్కిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. హాయ్ బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న సవాన్ చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదూ. బాసు లేలేగలేంటి, కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి, బూతులు తెస్తానేమో. ఈ బుట్టుతో ఎడా పెడా ఎడా పెడా. నన్ను వాయింగ్ చేసిన నేను ఫీల్ అవును. దయచేసి నా గ్యాంగ్ ముందు పరుగు తీకటి, రెంట్ కట్టకపోవడం తప్పే ఏం చేయమంటారు? ఆర్థిక మాంద్యం దెబ్బతో బేరాలు లేవు. ఒక్క వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. ఫామిలీస్ ఫాలో మీ.
1 week తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావో చచ్చావే. ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికినేలు పడిపోయి. మీకా ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపచ్యుతుల్లో ఒకేసారి రెండూ చేసి బలెబుడి గుడిచ్చారు. కంటెట్టేశావా? పసిగట్టేశా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు, నే బురిడినే వీక్ అయిపోతా. అడుగు అడుగు ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచేస్తున్నాం. కత్తి తీరా సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసి వస్తా. ఆ ప్రోగ్రామ్ ఇందాక పెట్టుండొచ్చుగా, ఈ పడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చిన నరికితే రౌడీ అనిపించుకోదు, ఇంటికి వెళ్ళి నరికితేనే డారింగ్. ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడు? ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాం అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బుల్డింగ్ చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ట్యాంక్ మండి మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందా? ఎంత బతుకు బతుకు డన్ అనకాల చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు ఏమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది, పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా? హలో ఎవరు లేరండి? నేను చంద్రబాబు నాయుడు. అయ్య బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్ చంద్రబాబు గారు ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో పార్టీని వీలు నుంచి మనం అడుగుతారేమో, మాట్లాడండి. నమస్కారం సార్, మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? మీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి, ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. రండి సార్, మీరు ఎక్స్సీఎం, ఎక్సలెంట్ సీఎం సార్, నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి ఆగండి, నేను ఎక్స్సీఎం కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్, మీరు ఎవరో తెలవడం తదవడం ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలయం చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆలయం కూడా ఇచ్చేస్తాను సార్. నార్మయండి, మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు, నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. చంద్రబాబు గారు, నేను నిజాలు చెప్పాలి నీకు, నేను చంద్రబాబుని కాదని. ఇది మాస్క్. మరి వాయిస్? మేము ఇక్కడే చేస్తున్నాను. ఏంటి? నన్ను నా వాయిస్ ఎవరు గుర్తుపెట్టకూడదని. మడ్డానికి ఎంత తీసుకుంటారు చెప్పండి. అది రాక రాక వచ్చిన పంపరాఫర్ ఓ పాతికి వెళ్ళి అడగండి, అప్పులు తీర్చేసుకోండి. మాది కొంచెం కాస్ట్లీ ఎఫైర్ సార్, స్వయంగా మీరే మాస్టర్ వచ్చారు కాబట్టి ఓ పాతిక లక్షలేగా. ఓకే, ఎవడో బురుడిలా ఉన్నాడు, వేరేడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. 5 లక్షలు. అయ్యి అసలు ఒరిజినల్ నోటేనా? ఏం డౌట్? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి, కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లు ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను, సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్టు ఎన్ని నోట్లు బాస్? సరే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు. బాస్ బాస్, 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో, కొంచెం కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ కట్ అప్ లో గ్రేటెస్ట్ స్టాన్ లో ఉన్నారు, ఈ కంపెనీలో సీఈఓ లో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చమరుస్తా. కళకళకేమో, కళ కూడా పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ రానయినందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడు అయ్యారు? టీవీలో చెప్పారా? వారు వెర్రి వెంగాల్, విదేశాలకు వెళ్ళే ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవునా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడ నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ యాక్సిడెంట్ని. ఏ సచిన్ మాట్లాడుతున్నాను, యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన దండికి మహారాజు పెట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. మా ఎంఎస్ నారాయణ బడా డాన్ హై, తుమారా బడా ఫ్యాన్ హై. ఆప్కా రికార్డ్స్ అచ్చా హై, బ్యాటింగ్ బహుత్ అచ్చా హై. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి.
సజిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో అన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏం సార్ మ్యాటర్, ఎంపైర్ ఏమన్నానో చంపాలా? నేను సచిన్ ని కాదయ్యా, ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే, నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు, వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మీరు చంపాల్సిన అమ్మాయినా? ఏ అమ్మాయిని అయితే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 5 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 5 లక్షలేనా అనబోయ్, 5 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. అడాలకి ఎందుకు ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? మాట్లాడాక అందరు సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి, లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తాను. మీరు అట్లా డబ్బులు దుబారా చేయండి, దాని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్ మధ్యలోనే అరగంటలో మీ ముందు ఉంటుంది.